తెలంగాణ రాజకీయాలు రసవత్తర మలుపులు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు నేతలు పార్టీలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లిస్టులో బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా వినిపిస్తుండడం గమనార్హం. రాజా సింగ్ మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం ఇప్పుడు భాగ్యనగర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ నుంచి తనను సస్పెండ్ చేసి చాలా కాలమైంది. తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని క్యాడర్లో సానుకూలత ఉన్నా హైకమాండ్ ఆలస్యం చేయడంపై రాజా సింగ్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి హరీష్ రావుతో రాజా సింగ్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను మార్చడంతో రాజా సింగ్ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలను హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడంలో ఇద్దరి వైఖరి ఒకేలా ఉంటుందనే టాక్ ఉంది. ఈ క్రమంలో రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బండి సంజయ్ హైకమాండ్కు పలుసార్లు రిక్వెస్ట్ చేసినట్లు పార్టీలో చర్చ జరిగింది. కానీ బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో రాజా సింగ్ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. తనకు పొసగని కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించడం పట్ల కూడా రాజా సింగ్ పార్టీ మార్పు వైపు మొగ్గు చూపడం కారణంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతల నుంచి తనకు పూర్తి స్థాయిలో మద్దతు లేదనే అభిప్రాయానికి వచ్చిన రాజా సింగ్ ఇక పొలిటికల్ గా తన దారి చూసుకోవడం అనే అభిప్రాయంతో బీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు షురూ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రి హరీష్ రావుతో భేటీపై రాజా సింగ్ స్పందించారు. గోషామహల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలిశానని చెప్పారు. నిధులు లేకపోవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని అందువల్లే మంత్రిని కలిసి నిధులు కోరినట్లు తెలిపారు. అయితే రాజా సింగ్ పైకి అభివృద్ధి నిధులని చెప్తున్నప్పటికీ దీని వెనుక పక్కా పొలిటికల్ వ్యూహం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పై పోరాడిన రాజా సింగ్ అదే పార్టీలోకి వెళితే శ్రేణులు సహకరించకపోవచ్చని, పార్టీ మారాలనుకుంటే ఆయనకు కాంగ్రెస్ మంచి ఆప్షన్ అన్న చర్చలు సాగుతున్నాయి. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.